ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలంలోని పోలీస్ స్టేషన్లో జరిగిన పత్రికా విలేకరి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఎస్పీ శివభాస్కర్ రెడ్డి వివరాలు చెబుతూ, శాంతినగర్లో అక్టోబర్ 15, 2020 తేదీన శనివారం మధ్యాహ్నం సుమారు 12 గంటలకి కోడూరు మండలం శాంతినగర్ నందు నివాసముంటున్న దివిటి రామ్మోహన్ అనే అతన్ని మధ్యాహ్నం సమయంలో తన ఇంటి వద్ద ఉండగా ఒక వ్యక్తి కత్తితో పొడిచి చంపి పారిపోయిన సంఘటన రైల్వే కోడూరు స్టేషన్ నందు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి దర్యాప్తులో భాగంగా ఈ హత్య కేసులో నిందితుడిని పట్టుకోవడానికి సిఐ విశ్వనాథ్ రెడ్డి ఎంతగానో శ్రమించి పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఎస్ఐ 1A వెంకటేశ్వర్లు మరియు అతని సిబ్బంది ఎంతగానో శ్రమించారు. నిన్నటి దినం అనగా అక్టోబర్ 19, 2022 తేదీ సాయంత్రం 4:30 సమయంలో డివిటి రామ్మోహన్ ను హత్య చేసిన బొడి శివతేజ అను వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతనికి అదే హత్యలో సహాయం చేసిన మంకు చెంగల్ రాయుడు, మంకు బాలసుబ్రహ్మణ్యంలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. బోడి శివతేజ అను అతను ఇంతకు మునుపు శాంతినగర్లో ఉంటూ ప్రస్తుతం కోడూరు టౌన్ వినాయక నగర్లో తన తల్లిదండ్రులతో కాపురం ఉంటున్నాడు. ముద్దాయిని విచారించగా ముద్దాయి శివతేజ అను అతను గతంలో శాంతినగర్ నందు నివాసం ఉన్నప్పుడు చనిపోయిన రామ్మోహన్ తను చెప్పిన మాటలు వింటూ తనతో రావడం లేదు అని, తనకు అణిగిమణిగి రావడం లేదు అని చెప్పి శివతేజ కుటుంబ సభ్యులను చులకనగా చూస్తూ అవహేళనగా మాట్లాడుతూ ఉండేవాడని, అలాగే వారికి ప్రభుత్వం నుంచి వారికి వచ్చిన స్థలం వారికి రాకుండా చేసేవాడని, అలాగే రామ్మోహన్ సర్పంచ్గా ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి విషయంలో వారికి అడ్డుపడుతూ వారికి ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేసేవాడని, అతనితో కొన్ని వ్యక్తిగత విషయాలు కూడా ముద్దాయి బోడి శివతేజ రామ్మోహన్ మీద కసి పెంచుకొని కువైట్ నుంచి వచ్చిన వెంటనే చంపాలని అనుకుని కువైట్లోనే ఒక బటన్ చాకు తీసుకొని వచ్చి మిగిలిన ఇద్దరు ముద్దాయిలు చెంగల్ రాయుడు బాలసుబ్రహ్మణ్యంతో కూడా రామ్మోహన్ మీద కోపంతో ఉన్నారు అని తెలుసుకుని వారితో మాట్లాడుకుని రామ్మోహన్ గురించి అతని కదలికల గురించి వారి నుండి తెలుసుకుంటూ ఉండి అక్టోబర్ 15, 2022 తేదీ శనివారం మధ్యాహ్నం రామ్మోహన్ కోడూరుకు వెళ్ళాడని చెప్పి చెంగల్ రాయుడు ద్వారా తెలుసుకుని అదే అదును అని చెప్పి రామ్మోహన్ ఇంటికి వచ్చి వరండాలో సోఫాలో కూర్చుని ఉండగా అతని ముద్దాయి శివతేజ కువైట్ నుంచి తెచ్చుకున్న బటన్ చాకుతో నరికి చంపాడని నేర వాంగ్మూలం ఇచ్చాడు. రాజంపేట సభ్యులకు సంబంధించి రైల్వే కోడూరు టౌన్లో 15/10/2022 అంటే ఈ నెలలో ఒక మర్డర్ కేసు ఒకటి రిపోర్ట్ అయింది. దాంట్లో కంప్లైంట్ దివిటి ధనలక్ష్మి ఆమె ఇచ్చిన ఫిర్యాదులు ఏంటంటే, ఆమె యొక్క భర్త రామ్మోహన్, దివిటి రామ్మోహన్ వయసు 51 సంవత్సరాలు, ఇంట్లో ఉంటే ఒక వ్యక్తి వచ్చి కత్తితో కొట్టి చంపిపోయినాడు అనేది ఒక కంప్లైంట్. ఆ కంప్లైంట్ మేరకు ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా రైల్వే కోడూరు సిఐ బోడి శివతేజ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత అతని ఇంట్రాగేషన్లో ఏం బయటపడింది అంటే, అతనితో పాటుగా ఇంకా ఇద్దరు పాత్ర ఉన్నట్లు తేలింది. ఆ ఇద్దరు పేర్లు ఏంటంటే మంకు చెంగల్ రాయుడు, తర్వాత మంకు బాలసుబ్రహ్మణ్యం అనే అతను కూడా దీంట్లో ఉన్నాడనేది ఎస్టాబ్లిష్ అయింది. అతని కన్ఫెషన్ మేరకు, ఆ ఇంట్రాగేషన్ మేరకు వాళ్ళిద్దరిని కూడా, వీళ్ళ ముగ్గురిని కూడా నిన్నటి దినము అరెస్ట్ చేసి ఈ దినము రిమాండ్ చేయడము జరుగుతూ ఉంది. ఈ అక్యూజుడుకు ఈ కొద్దిగా ఈ వ్యక్తిగతంగా కొన్ని అంటే ఉమెన్ రిలేటెడ్ వ్యక్తిగతంగా కొద్దిగా బాగా అయి ఉన్నాయి, దానివల్ల జరిగిందని అతను చెప్పడం జరిగింది. వ్యక్తిగత కక్షలో పర్టికులర్గా అంటూ ఏమీ లేవు. మెయిన్గా అదే మా ప్రాథమికంగా విచారణలో తేలింది.